சுவைகளாயுரம் கரம் தட்டி பாடிடுவே. யெகோவா ஷாலோம், ஷாலோம். யெகோவா ஷெம்மா, ஷெம்மா. யெகோவா ரூபா, ரூபா. யெகோவா ரப்பா. யெகோவா ஷாலோம், ஷாலோம். யெகோவா ஷெம்மா, ஷெம்மா. யெகோவா ரூபா, ரூபா. யெகோவா ரப்பா. யெகோவா தேவனுக்கு ஆயுரம் நாமங்கள் எருசலேமில் విజయం అనే యవనస్తుల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. యూత్ ఫర్ జీసస్ వారు ఒక మంచి మెగా యూత్ ఫెస్ట్ని నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 2వ తారీఖున మనందరికీ పరిచయం అయిన ఆంధ్ర లయోలా కాలేజ్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక మంచి రోజుగా మన జీవితాల్లో ఆ రోజు ఉండబోతుంది. ఆ రోజు వాక్యం అందించడానికి మనందరికీ తెలిసిన బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు నుండి మన కోసం రాబోతున్నారు. మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు కూడా దేవుని వాక్యం ఆ రోజు పంచుకోబోతున్నారు. యూత్ ఫర్ జీసస్ టీమ్ ఒక మంచి క్వయర్ మీకోసం దేవుని స్తుతించడానికి, మీ అందరినీ ఉరుతులు ఊపించడానికి, దేవుని సన్నిధిని ఆయన ఆత్మను మన మధ్య నెలకొల్పడానికి వారెంతో ప్రయత్నిస్తున్నారు. మరి ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ కూడా మేము ఆ రోజు నిర్వహించబోతున్నాం. అది ఆదికాండం నుండి ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆకర్షణీయమైన బహుమతులు కూడా మీకోసం వేచి చూస్తున్నాయి. మరి యవనస్తులారా, త్వరపడండి. ఒక నెల దినాలు కూడా లేదు మనకి, ఒక 20 రోజులే కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి. మాతో కలిసి ఆ రోజు దేవుని సన్నిధిలో మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి రిజిస్ట్రేషన్ 50 రూపాయలు మాత్రమే. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. మరి దీనికోసం ప్రార్థించండి, మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. మీకు వాల్ పోస్టర్స్ అన్నీ మీకు కనబడుతుంటాయి, చక్కగా మీ ఫ్రెండ్స్ని ఆహ్వానించండి. ఎవరైతే ప్రత్యేకంగా మన నిజమైన దేవుణ్ణి మీరు మీ ఫ్రెండ్స్కి మీరు పరిచయం చేయాలని ఆశపడుతున్నారో అటువంటి వ్యక్తుల్ని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలని దేవుని పేరట కోరుతున్నాం. మనందరం కలిసి ఆ రోజు దేవుని సన్నిధిని ఎంజాయ్ చేద్దాం. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమే అందరికీ శుభములు. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రతి శనివారం ప్రార్థన టీవీ ద్వారా దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి ఫీడ్బ్యాక్ని మేము పొందుకుంటున్నాము. చాలామంది యవనస్తులు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసి మేమెంతో దేవునిలో బలపడుతున్నాం అనే విషయాన్ని వారు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు పరిచయం చేయండి. యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది, సో మీరు లైవ్ చూడొచ్చు. అలాగే ప్రార్థనా టీవీ యాప్ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు తప్పకుండా వీక్షించండి. ఇంకా అనేక విషయాలు రానున్న దినాల్లో వినూత్నంగా మీ వద్దకు మేము ఆ దేవుని వాక్యం ద్వారా రావాలని మేము ఆశపడుతున్నాం. దేవుడిస్తున్న యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి, తన్నాన్ని బట్టి దేవునికి వందనాలు. యూత్ ఫర్ జీసస్ అనేది యవనస్తుల పరిచర్య. ఏ సంఘ భేదము లేకుండా అందరితో కలిసి యవనస్తుల ఆత్మను రక్షించడానికి మేము ప్రయాసపడుతున్నాం. దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, వాడుకుంటున్నాడు. అనేక మంది యవనస్తులు తమ జీవితాలను మార్చుకోవడానికి దేవుడు ఎన్నికలేని మమ్మల్ని ఒక సాధనాలుగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఫోన్ చేస్తున్నారో, మాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారో,
మేము మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీకున్న డౌట్స్ కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ కానీ, మీకున్న ప్రేయర్ రిక్వెస్ట్ కానీ మాతో షేర్ చేయండి, మాతో కలవండి. మనందరం కలిసి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్దాం. దేవుడు మనందరికీ అట్టి భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. దేవుని వాక్యాన్ని మనం యానిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడమని, యవన బిడ్డలు మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హీరోస్ చాలామందికి, యవనస్తులకి ఇష్టమైనది ఏంటంటే హీరో. హాలీవుడ్ హీరోస్ ఉంటారు, బాలీవుడ్ హీరోస్ ఉంటారు, అలాగే టాలీవుడ్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది హీరోస్ అలాగే హీరోయిన్స్ ఉన్నారన్నమాట. చాలామంది పలు విధాలుగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. హీరో అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే సినిమా యాక్టర్స్. కానీ డిక్షనరీ మీనింగ్ చూస్తే హీరో అనే మాటకు అర్థం ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్, ఏ పర్సన్ హూ ఈజ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ నోబుల్ క్వాలిటీస్. ఎవరైతే అద్భుతంగా, వినూత్నంగా, ఎవరు రాణించని రీతిగా అవుట్స్టాండింగ్గా రాణిస్తారో వారు ఒక హీరో అంట. ఎవరికైతే అద్భుతమైన, విలక్షణమైన నోబుల్ క్వాలిటీస్, విలక్షణమైన లక్షణాలు ఉంటాయో వారు ఒక హీరో అంట. మనకైతే హీరో అంటే చాలామంది, ముఖ్యంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి గుర్తొచ్చేది ఎవరంటే క్రికెట్ పరంగా చూస్తే సచిన్ టెండూల్కర్. చాలామంది ఆయన్ని ఒక దేవుడిగా చూస్తారనమాట, క్రికెట్ దేవుడు అంటారు మీడియా వాళ్ళు. సో చాలామంది యవనస్తులకి ఇష్టమైన వ్యక్తి, హీరో క్రికెట్ పరంగా ఎవరంటే సచిన్ టెండూల్కర్. అలాగే హాలీవుడ్లో, అలాగే బాలీవుడ్లో, అలాగే టాలీవుడ్లో కూడా చాలామందిని హీరోస్గా ఇప్పటికీ వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. హీరోస్ అంటే మనం అనుకుంటాం వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు, అబ్బా వాళ్ళ ఫైట్స్, వాళ్ళ ఎమోషన్స్, అబ్బా వీళ్ళు గొప్పలు అనుకుంటాం. వాళ్ళ హెయిర్ స్టైల్ని ఇమిటేట్ చేస్తారు. కొంతమంది అయితే ధోని స్టైల్ అంటారు, ధోనీని ఒక హీరోగా వాళ్ళు చూస్తున్నారన్నమాట. కొంతమంది గర్ల్స్ అయితే ఐశ్వర్య రాయ్ తను ఏ డ్రెస్ వేసుకుందో, తన హెయిర్ స్టైల్ ఎలా ఉందో తన్ని చూసి ఇమిటేట్ చేస్తారు. హీరో వర్షిప్, హీరోయిజం. చాలామంది హీరోస్ని లోకంలో హీరోస్గా చెప్పుకునే వాళ్ళని మీరు చూస్తూ ఉన్నారు. కానీ డిక్షనరీ మీనింగ్, అసలు ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ద హీరో ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్, ఏ పర్సన్ హూ ఈజ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ నోబుల్ క్వాలిటీస్. కొద్ది నిమిషాలు బైబిల్ నుండి ఒక అద్భుతమైన హీరోని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఏ రియల్ హీరో, ఈ లోకంలో చూసే హీరోస్ కాదు, నిజమైన హీరో. ఆయనకున్న అద్భుతమైన, విలక్షణమైన లక్షణాలని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎవరిని పడితే వాళ్ళని హీరోగా మనం చూపించలేం, వాళ్ళని పిలవలేం. వాళ్ళకి కొన్ని విలక్షణమైన లక్షణాలు ఉండాలి. వారినే మనం నిజంగా హీరోస్గా మనం చూడవచ్చు, వాళ్ళని మనం అనుకరించవచ్చు. ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ముఖ్యంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు బైబిల్ నుంచి ఒక యవనస్తుణ్ణి, ఒక యంగ్ హీరోని, ఒక రియల్ హీరోని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఒక అద్భుతమైన వ్యక్తి. ఆ దేశంలో అదంతా అన్య దేశము. ఆ దేశం పేరేంటంటే ఈజిప్ట్. ఐగుప్తు దేశము, అన్య దేశము, దేవునికి దూరంగా ఉన్న దేశము, ఇలాంటి దేశంలో ఒక యంగ్ హీరో, ఆయన పేరు జోసెఫ్. యోసేపు అనే మాట చాలాసార్లు మనం విన్నాం. యోసేపు ఒక అద్భుతమైన హీరో. ఆయన యవన జీవితంలో విలక్షణమైన నోబుల్ క్వాలిటీస్తో దేవుని కొరకు జీవించాడనే విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 5 విషయాల్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 39:7-12 మాత్రమే ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. ప్రియమైన యవన బిడ్డ, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నీ జీవితంలో హీరోగా ఎవరిని అనుకరిస్తున్నావు? నీ జీవితంలో హీరోగా ఎవరున్నారు? ఈ హీరోని ఒకసారి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న వయస్సు, 17 సంవత్సరాల వయస్సు యవన ప్రాయం నుంచి ఆ యంగ్ హీరోని చూస్తే తన జీవితంలో ప్రతి క్షణము దేవుని కొరకు జీవించాడు. చాలామంది అంటారు, అన్నయ్య ఈ ఉడుకు రక్తంలో ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను? ఈ యవనస్తుడు ఉడుకు రక్తంలోనే, యంగ్ బ్లడ్లోనే దేవుని కొరకు జీవించాడు. వాళ్ళ బ్రదర్స్ అందరూ లోకానుసారంగా జీవించారు. వాళ్ళ బ్రదర్స్ అందరూ అసూయ, ద్వేషంతో వాళ్ళు ఉన్నారు. తీసుకెళ్ళి ఆయన గుంటలో సైతం పడేశారు. మనందరికీ తెలుసు ఈ విషయాలు. కానీ యంగ్ హీరో, నిజమైన హీరో యోసేపు ఎక్కడా కంగారు పడలేదు, ఎక్కడా డిప్రెషన్కి లోన్ అవ్వలేదు, ఎక్కడా దేవునికి దూరంగా వెళ్ళా, ఎక్కడా రాజీ పడలేదు. అద్భుతమైన రియల్ హీరోగా తన లైఫ్లో కొన్ని విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాము. ఆదికాండము 39:7
7-12 వచనాలు మనం చూస్తాం. అక్కడ సందర్భం చూస్తే పొతీఫరు సేనాధిపతిగా ఉన్నాడు ఫరోకి. పొతీఫరు బయటికి వెళ్ళిపోయాడు తన పని నిమిత్తం. ఇంట్లో పొతీఫరు భార్య ఒక్కతే ఉంది. పొతీఫరు భార్య ఒక స్త్రీగా ఒక్కతే ఇంట్లో ఉంది. ఈయనేమో ఒక విచారణకర్తగా ఆ ఇల్లంతటిని చూసుకోవడానికి విచారణకర్తగా ఉన్నాడు యోసేపు. ఈ యోసేపు గురించి ఏమని రాయబడిందంటే అక్కడ చూడండి, అతడు సుందరుడును, అతడు రూపవంతుడు, చాలా అందగాడు, హ్యాండ్సమ్ గాయ్, చాలా అందంగా ఉన్నాడు యోసేపు. ఎవ్వరూ లేరు ఆ ఇంట్లో, పొతీఫరు భార్య ఒక్కతే ఉంది. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, దేర్ ఈజ్ 101% ఛాన్స్ టు కమిట్ సిన్, 101% అవకాశం ఉందంట పాపం చేయడానికి. ఒక రియల్ హీరోగా తన జీవితంలో విలక్షణమైన లక్షణాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఏ యవనస్తుడైనా యోసేపును ఒక హీరోగా తీసుకుంటే, యోసేపుని ఇమిటేట్ చేస్తే ఈ లోకంలో యవనేచ్ఛల్ని తప్పకుండా మనం జయించవచ్చు. యవనస్తులంగా తప్పకుండా యవన కోరికలు, శరీర కోరికలు, శరీర ఆలోచనలు, శరీరేచ్ఛలు ఉంటాయి. ఎక్కడ చూసినా మీడియా ప్రభావితం చేస్తుంది. సినిమాస్, మూవీ, పోర్నోగ్రఫీ, యూట్యూబ్, బ్లూ ఫిలిమ్స్, రకరకాలుగా యవనస్తులు బానిసలైపోయారు. అడిక్షన్లో ఉన్నారు. బిలీవర్స్ సైతం, చర్చికి వెళ్ళే యవనస్తులు సైతం పాపంలోనే ఉంటున్నారు. ఒక రియల్ హీరో యోసేపు ఉన్నాడు. యోసేపుని నువ్వు ఇమిటేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? యోసేపు కథ వింటాం కాదు, యోసేపు కథ బాగా తెలుసు అని చెప్పడం కాదు, మాకు ఎక్కువ తెలుసులే అని చెప్పడం కాదు. యోసేపుని ఒక హీరోగా నువ్వు తీసుకుంటున్నావా? ఈ లోకంలో హీరోస్ని ఎలా ఇమిటేట్ చేస్తున్నావో యోసేపుని ఇమిటేట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? జోసెఫ్ ద రియల్ హీరో. ఆయన క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆది కాండము 39:8 మొదటి అద్భుతమైన విలక్షణం, ఒక నోబుల్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ ద రియల్ హీరో ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది, అయితే అతడు ఒప్పక. 7వ వచనంలో పొతీఫర్ భార్య ఏమంటుందంటే, వచ్చి నాతో శయనించు, వచ్చి నాతో పాపం చేయి, ఇక్కడ ఎవ్వరూ లేరు కదా, నా భర్త లేడు, ఇంట్లో ఎవరూ లేరు, ఒక్కదాన్నే నేనున్నాను, వచ్చి నాతో శయనించు, నాతో పాపం చేయి. అలాంటి కాంటెక్స్ట్లో, అలాంటి పరిస్థితుల్లో యవనస్తుడు తట్టుకొని పక్కకు వెళ్ళిపోవడం చాలా కష్టం. ఫస్ట్ గోల్డెన్ క్వాలిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద రియల్ హీరో జోసెఫ్ అండ్ తెలుసా, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హీ రిఫ్యూజ్డ్, హీ రిజెక్టెడ్. ఆయన ఆ యొక్క ప్రపోజల్ని తిరస్కరించాడు. అయితే అతడు ఒప్పక, హీ రిఫ్యూజ్డ్. ఒక హీరోకి, నిజమైన దేవుని బిడ్డకు, యవనస్తుడా, చెల్లి, తమ్ముడు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, నువ్వు శోధన్ని తిరస్కరించాలి, నువ్వు శోధన్ని జయించాలి, దానికి ఎదుర్కొని నువ్వు ముందుకు వెళ్ళాలి. తప్పకుండా వస్తుంది. యవనస్తులం ఉండేదే భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం, కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నాం, యంగ్ బ్లడ్లో ఉన్నాం, బాయ్స్ అండ్ గర్ల్స్ కోఎడ్యుకేషన్ పరిస్థితి చూస్తుంటే ఎంతో బీభత్సంగా ఉంటుంది. తప్పకుండా యవనేచ్ఛలు ఉంటాయి. కానీ యోసేపు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పొతీఫరు భార్య వచ్చి పాపం చేయమని అడిగినా తన జీవితంలో ఒక అద్భుతమైన లక్షణం మనం నేర్చుకోవాలి, దాన్ని తిరస్కరించాడు. ఫస్ట్ స్టెప్లోనే తిరస్కరించకపోతే తర్వాత చేస్తాను అంటే జరిగే పని కాదు. యవన జీవితంలో ఫస్ట్లోనే, ఆ మొదట్లోనే నువ్వు తిరస్కరించకపోతే, మొదట్లోనే దాన్ని జయించకపోతే దాన్ని తర్వాత జయించడం చాలా కష్టం. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, టెంప్టేషన్ ఇస్ లైక్ ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్, శోధన అనేది అయస్కాంతపు శక్తి లాంటిదంట. టెంప్టేషన్ ఇస్ లైక్ ఏ వర్ల్ పూల్, ఒక సుడిగుండం లాంటిది, ఒక ఊబి లాంటిది. ఊబి నీకు తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత నిన్ను లాగేస్తుంది. అప్పుడు అనుకుంటావు, అమ్మో ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ముందుగా నేను గుర్తించాలి. ఈ రియల్ హీరో నుంచి నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, హీ రిఫ్యూజ్డ్. చాలామంది యవనస్తులు ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ని మ్యూజిక్లోనే హీరోగా చూస్తారు, హీరో ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ కానీ తర్వాత సాంగ్స్ కానీ, రాక్ మ్యూజిక్ కానీ, పాప్ మ్యూజిక్కి ఒక హీరోగా పలుకుబడి కలిగిన గొప్ప వ్యక్తి, యవనస్తుల్ని ఉర్రూ తొలగించే వ్యక్తి మైకేల్ జాక్సన్. చాలామంది యవనస్తులకి ఆయనంటే పిచ్చి, ఆయనంటే ప్రాణం, ఆయన ఒక హీరోగా చూస్తారు. ఇలాంటి మైకేల్ జాక్సన్ జీవితంలో ఒక పెద్ద శోధన ఏంటో తెలుసా, ఆయన జీవితంలో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. అనేక కన్సర్ట్స్, మ్యూజికల్ కన్సర్ట్స్కి వెళ్ళేవాడు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడు, పర్ఫామ్ చేసేవాడు. కానీ తిరిగి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే డ్రగ్స్ తీసుకోకుండా వెళ్ళేవాడు కాదు, పూర్తిగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. నిద్ర పట్టేది కాదు, స్లీపింగ్ పిల్స్ తీసుకునేవాడు. చివరిగా అకస్మాత్తుగా తన జీవితాన్ని ముగించాడు, చనిపోయాడు. తర్వాత డాక్టర్స్ రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, అతని కడుపులో అన్ని మెడిసిన్స్ ఉన్నాయంట, చాలా మెడిసిన్స్ యూజ్ చేశాడంట, బాడీ అంతా స్పాయిల్ అయిపోయింది. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి,
తను ఒక మ్యూజిక్లో ఒక హీరోగా చాలామంది యవనస్తులు చూశారు. తన జీవితంలో ఒకటి ఒక పెద్ద శోధన, అదేంటంటే డ్రగ్స్. ఏ శోధనకి నువ్వు బానిసైపోయావు? దేన్ని నువ్వు జయించలేకపోతున్నావు? ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నావు? ఏ విషయంలో రిపీటెడ్గా చేస్తూ ఉన్నావు? మళ్ళీ మళ్ళీ వద్దనుకుంటున్నావు, మళ్ళీ చేస్తూ ఉన్నావు. యవనస్తుడైన యోసేపు అలా కాదు, ఒక అన్య దేశంలో ఉన్నాడు. అక్కడ డాడీ లేరు, మమ్మీ లేరు, చేయాలంటే చేయొచ్చు, బ్రదర్స్ లేరు, ఎవ్వరూ లేరు. కానీ హీ రిఫ్యూజ్డ్, హీ రిజెక్టెడ్. ఎంత అద్భుతమైన విషయం. చాలా ముందుకెళ్ళిపోదాం. రెండవది అక్కడ ఆదికాండము 39:9 రెండవ విలక్షణమైన లక్షణము యోసేపు రియల్ హీరో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అదేంటి తెలుసా? ఒక మాట అంటున్నాడు 9:3 ఈ మాట ఉంది, నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఇంగ్లీష్ బైబిల్ అద్భుతంగా ఇచ్చాడు, హౌ కెన్ ఐ సిన్ అగెయిన్స్ట్ గాడ్. నేను అమ్మో ఈ పాపం చేసి పొతీఫరు భార్యతో ఇలా సైనించి నేను దేవునికి విరోధంగా నేను పాపం ఎలా కట్టుకుంటాను? చాలామంది యవనస్తులు ఒక విషయం మర్చిపోతున్నారు, నా బాడీ కదా, నా లైఫ్ కదా, నా లైఫ్ నా ఇష్టం అని చాలామంది అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ బాడీ, దిస్ ఈజ్ గాడ్స్ బాడీ. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. నిన్ను చేసింది ఎవరో తెలుసా? దేవుడు. నిన్ను రూపించింది దేవుడు, నిన్ను రక్షించింది దేవుడు, నీలో ఉన్నది దేవుని ఆత్మ, నువ్వు కాదు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నువ్వు పాపం చేస్తే, తప్పు చేస్తే, శోధనకి లొంగిపోతే నువ్వు తప్పు చేస్తున్నట్టు కాదు, నువ్వు దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటున్నావు. పర్వాలేదులే అనుకోవద్దు. యోసేపు ఒక అద్భుతమైన హీరో, ఒక అద్భుతమైన యంగ్ బ్లడ్లో దేవుని కొరకు జీవించిన, నాకు తెలిసి పాత నిబంధనలో ఇలాంటి మచ్చలేని వ్యక్తి ఇంకెవరు లేరేమో. చాలామంది భక్తులు అంటూ ఉంటారు కదా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎలా మచ్చలేని వ్యక్తో, పాత నిబంధనలో ఒక్క విషయంలో కూడా తప్పులేని, మచ్చలేని, పరిశుద్ధత కలిగిన, పరిశుద్ధతకు మారుపేరుగా ఒక హీరోగా ఉన్న వ్యక్తి యోసేపు. ఏ, నువ్వు ఒక హీరోగాను ఉండలేవా? ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, విజయవాడ నగరంలో దేవుని కొరకు యోసేపు లాగా ఒక హీరోగా ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? రెండవది, ఆయన జీవితంలో హౌ కెన్ ఐ సిన్ అగెయిన్స్ట్ గాడ్. నేను తప్పు చేస్తే నేను దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటున్నాను. జాగ్రత్త, నీ యవన జీవితంలో నువ్వు తప్పు చేస్తే నువ్వు దేవునికి విరోధంగా నువ్వు పాపం కట్టుకుంటున్నావు, దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావు. చాలాసార్లు వాక్యం వింటున్నావు కానీ నీ హృదయాన్ని సరి చేసుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడితే ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక అద్భుతమైన హీరో మొదటిగా, హీ రిఫ్యూజ్డ్. రెండవదిగా, హౌ కెన్ ఐ సిన్ అగెయిన్స్ట్ గాడ్. మూడవది, అదే ఆదికాండము 39:10 ఒక మాట ఉంది, ఆమె మాట విన్నవాడు కాడు. హీ డిడ్ నాట్ లిజన్ హర్ వర్డ్స్. ఆమె అంటుంది, చాలా కొన్నిసార్లు చూడండి, చాలా తీగ ఉంటాయి మాటలు. ఒక్కసారి నాతో రా పార్క్కి, ఒక్కసారి నాతో చాటింగ్ చేయి, ఒక్కసారి అంటారు, ఒకసారి నీ నంబర్, ఫోన్ నంబర్ నాకు ఇవ్వు. ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా వెళ్తుందో మనకు తెలుసు. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. మిస్డ్ కాల్స్ ద్వారా పరిచయం అవుతుంది. శోధన, సాతాను పలు విధాలు యవనస్తుల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు. అదొక ట్రాప్ అనే విషయం మనం గమనించాం. మనం అనుకుంటాం, నేను చాలా తెలివిగలవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను పర్లేదు ఓవర్కమ్ చేయగలను అనుకుంటాం. యోసేపు ఒక రియల్ హీరోగా నిలబడ్డాడు, యవనస్తులకి ఒక అద్భుతమైన రోల్ మోడల్గా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆమె మాట విన్నవాడు కాదు. ఎప్పుడైతే నువ్వు సాతాను మాట వింటావో నువ్వు పడిపోయినట్టే ట్రాప్లో. చాలా జాగ్రత్త. యాకోబు రాసిన పత్రిక 4:7 అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదుటి నుండి పారిపోవును. మన వాడిని ఎదిరించాలి. వద్దులే, నేను వినను, నాకు వద్దు అని మనం ఎదిరిస్తే, ప్రార్థన ద్వారా, మన యొక్క ఆత్మీయ ప్రవర్తన ద్వారా ఎదిరిస్తే వాడు పారిపోతాడు. చాలాసార్లు సామెతల గ్రంథంలో ఉంది, 5 తర్వాత మీరు చదవండి, నూనె కంటే నునుపైన వంట, జారస్త్రీ మాటలు చాలా అంత టేస్టీగా, అంత తీగా ఉంటాయి అన్నమాట. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా క్యాచీగా ఉంటాయి, నీకు అర్థం కాదు, చాలా స్వీట్గా ఉంటాయి. కానీ ఆయన జోసెఫ్ ద రియల్ హీరో ఏం చేశాడంటే, ఆమె మాటలు వినలేదు. చాలామంది క్రికెట్ లవర్స్కి, యవనస్తులకి తెలిసిన వ్యక్తి, ఆయన పేరు షేన్ వాన్, ఆస్ట్రేలియన్ స్పిన్నర్. అద్భుతంగా స్పిన్ చేసి బౌలర్, అద్భుతంగా వికెట్స్ తీసుకుంటాడు. షేన్ వాన్ అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు ప్రపంచంలో. అంతగా రాణించాడు షేన్ వాన్. వస్తే వికెట్లు పడిపోయినట్టే, అంతగా అద్భుతమైన స్పిన్నర్ షేన్ వాన్ తన యవన జీవితంలో మంచి క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. చాలామంది యవనస్తులు ఆయన హీరోగా చూశారు. కానీ ఒక శోధన, అదేంటంటే
తన గర్ల్ ఫ్రెండ్ ద్వారా శోధనలో పడిపోయాడు. వివాహం అయింది, ఒక పక్కన భార్య ఉంది, ఈ శోధనని జయించలేకపోయాడు. చివరికి తన యొక్క లైఫ్ అంతా రూయిన్ అయిపోయింది. స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల, గర్ల్ ఫ్రెండ్ వల్ల షేన్ వాన్ జీవితానికి ఒక మచ్చ పడిపోయింది. ఎంతగా గ్రాఫ్ పైకి వెళ్ళిందో అంతగా పడిపోయాడు షేన్ వాన్. ఎందుకంటే లోకం యొక్క మాటలు విన్నాడు, తన గర్ల్ ఫ్రెండ్ మాటలు విన్నాడు, తన శరీరం కోరుకునే మాటలు విన్నాడు. కనుక తన దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఒక రియల్ హీరోగా ఉండాలంటే లోకం మాటలు కాదు, కొన్నిసార్లు నీ ఫ్రెండ్స్ మాటలు కూడా కాదు, కొన్నిసార్లు ఈ లోకానుసారమైన మాటలు కాదు, కానీ దేవుని మాట విను. దేవుని సేవకులు చెప్పిన మాట విను, మీ పాస్టర్ గారు చెప్పిన మాట విను, వాక్యం చెప్తున్న మాట విను, లోబడు, సరి చేసుకో. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, మూడవదిగా ఆమె మాట విన్నవాడు కాదు. ఎవరి మాట నువ్వు వింటున్నావు? పేరెంట్స్ మాట విన్నావు కొన్నిసార్లు, ఎల్డర్స్ మాట పట్టించుకో, కానీ మన గర్ల్ ఫ్రెండ్ చెప్తే అన్నీ చేస్తాం, మన బాయ్ ఫ్రెండ్ చెప్తే మాత్రం చేస్తాం. నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ బాగాలేదు, వేరే డ్రెస్ వేసుకో అంటే మార్చుకుంటావు, అంతేగాని పద్ధతి మార్చుకో అని పేరెంట్స్ చెప్తే, దేవుడు చెప్తే నువ్వు లోబడవు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఒక జోసెఫ్ని ఒక రియల్ హీరోగా నువ్వు తీసుకోవాలంటే మూడవదిగా మనం నేర్చుకోవాలి, లోకం మాట కానీ ఆ స్త్రీ మాట కానీ ఆయన వినలేదు. ఎవరి మాట నువ్వు వింటున్నావు? బలులు అర్పించట కంటే, పొట్టేలకు సమర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట విను. దేవునితో ఇప్పుడు మాట్లాడితే ఈ క్షణంలోనే దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకో, రీకమిట్ చేసుకో. ఏసైతో చెప్పు, ఏసయ్య నీ మాట నేను వింటానని ఏసైతో చెప్పు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, యోసేపు జీవితంలో మూడు విషయాలు చూపించాను. మొదటిగా హీ రిఫ్యూజ్డ్. పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ హీ రిఫ్యూజ్డ్. రెండవదిగా హౌ కెన్ ఐ సిన్ అగేన్స్ట్ గాడ్, దేవునికి విరోధంగా నేను పాపాన్ని ఎలా కట్టుకుంటాను అంటున్నాడు. మూడవది ఆమె మాట వినలేదు. నాలుగవది అది ఆదికాండము 39:11 ఒక మాట ఉంది, ఎవరునూ అక్కడ లేరు. ఒంటరితనం అనేది చాలా డేంజర్ అన్నమాట. చాలాసార్లు ఎక్కువ మంది యవనస్తులు పాపం చేసేది ఎక్కడంటే ఒంటరితనంలో. ఇక్కడ ఒక మాట ఉంది, ఎవరునూ అక్కడ లేరు. ఎవ్వరూ అక్కడ లేకపోయినా యోసేపు ఎంతగా పరిశుద్ధంగా జీవించాడో చూడండి. ఆషామాషి విషయం కాదు ఇది. ఎవ్వరూ లేకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుని కోసం నేను పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాన్ని, రియల్ హీరో అంటే యోసేపే. ఎవ్వరూ లేకపోయినా దేవుని కొరకు ఒక ఛాలెంజ్గా దేవుని కొరకు జీవించాడు. తన పై అధికారి కూడా అక్కడ లేడు, ఎవరూ చూడలేదు. ఈ రోజుల్లో ఉండేటట్టు టెక్నాలజీ నాకు తెలిసి ఆ రోజుల్లో ఏం లేదు. సీసీటీవీ కెమెరాస్ కానీ, స్టింగ్ ఆపరేషన్స్ కానీ నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవేమి లేవు. నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా అక్కడ. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఒక విషయం మర్చిపోవద్దు, ఒంటరిగా ఉన్నావు అంటే నువ్వు పాపానికి అవకాశం ఇస్తున్నట్టే. ఒంటరిగా నువ్వు ఇంట్లో ఉన్నావంటే నీ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి చూసుకో. చాలాసార్లు యవనస్తులు, రీసెంట్ సర్వే కూడా అదే తేల్చింది, ఎక్కువ మంది యవనస్తులు పాపం చేసేది ఎప్పుడంటే ఎవ్వరూ లేని టైంలోనే. ఒక్కడవే ఉంటావు, యూట్యూబ్లో ఏదేదో సెర్చ్ చేస్తూ ఉంటావు, ఒక్కడవే ఉంటావు, ఎవరికో ఫోన్ కాల్ చేస్తూ ఉంటావు, ఒక్కడవే ఉంటావు, ఏదో చాటింగ్ చేస్తూ ఉంటావు. చేయరానిది, చేయరానిది. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, గుర్తుపెట్టుకోండి. చూడండి, సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణం అదే. ఒంటరిగా, లోన్లీనెస్లో కూడా, లోన్లీగా ఉన్నప్పటికీ పరిశుద్ధంగా జీవించాడు. అందుకనే డిఎల్ మూడి అనే భక్తుడు ఈ మాట అన్నాడు, క్యారెక్టర్ ఈజ్ వాట్ ఏ మ్యాన్ ఈజ్ ఇన్ ద డార్క్నెస్. క్యారెక్టర్ అంటే, బిహేవియర్ అంటే, లేకపోతే ప్రవర్తన అంటే అందరూ ఉన్నప్పుడు ఉంటాం కాదు, ఎవ్వరూ లేని టైంలో ఒక్కడవే ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో అదే నీ నిజమైన నైజం, నీ నిజమైన ప్రవర్తన. ఎవ్వరూ లేని టైంలో ఎలా ఉంటున్నావు, ఒక్కడవే ఉంటున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యోసేపు జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే లోన్లీగా ఉన్న దేవుని కొరకు జీవించి. చివరిది చెప్పి నేను ముగిస్తాను. ఐదవది చూడండి, అదే ఆదికాండము 39:12 ఒక మాట ఉంది, కాబట్టి అతడు తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయిను. ఇంగ్లీష్ బైబిల్లో హీ ఫ్లెడ్ అవే. ఫ్లెడ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? టు డిపార్ట్, టు ఎస్కేప్. తప్పించుకున్నాడంట, మాయమైపోయాడంట. అమ్మో వద్దు నాకు ఈ పాపం, అమ్మో వద్దు నేను ఈ శోధనకి, నేను జయించాల్సిందే అని చెప్పి పారిపోయాడంతే. అక్కడి నుంచి లేడు, అక్కడ తప్పించుకున్నాడు, మాయమైపోయాడు, ఎస్కేప్డ్, డిపార్టెడ్, హీ ఫ్లెడ్ అవే. ఎప్పుడు మా యవనస్తులకి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక పులి వచ్చిందనుకోండి, పులిని చూసి మనం ఏం చేస్తాం, అక్కడే నుంచుంటామా? అమ్మో భయపడిపోతాం,
అమ్మో పులి నన్ను చంపేస్తుందని చెప్పి తప్పించుకొని బయటికి పారిపోతాం మనం, నుంచాం పరిగెత్తం కూడా కాదు, అసలు మాయమైపోతాం పారిపోతాం. శోధన కూడా అలాంటిదే. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పులిని చూసి ఎలా భయపడుతున్నావో, పులికి ఎలా భయపడి పారిపోతున్నావో, శోధన వచ్చే పరిస్థితులు కానీ పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు పులికి భయపడినట్టు దానికి భయపడి నువ్వు పారిపోవాలి. యోసేపు నిజమైన హీరో అని ఎందుకు చెప్తున్నామంటే, ఆయన కేవలం అక్కడ నిలిచి ఉండిపోలేదు, తప్పించుకుని బయటికి పారిపోయాడు. చాలామందికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తి ఎవరంటే టైగర్ వుడ్స్. గోల్ఫ్లోనే రారాజు, బాగా హీరోగా రాణించాడు. గోల్ఫ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే టైగర్ వుడ్స్. ఇలాంటి టైగర్ వుడ్స్ ఒకనొక పరిస్థితుల్లో తన జీవితంలో నలుగురితో పాపం చేశాడు, దాన్ని జయించలేకపోయాడు, తప్పించుకోలేకపోయాడు. చివరికి మీడియా అంతా ఆయన పైన మచ్చ వేసింది, మీడియా అంతా బ్యాడ్గా ఆయన గురించి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు అనుకరించాల్సింది, నువ్వు ఇమిటేట్ చేయాల్సింది నిజమైన హీరో ఎవరంటే యోసేపు. యోసేపుని ఎంతగా దేవుడు దీవించాడో రానున్న దినాల్లో మీకు చూపించబోతున్నాను. కానీ చూడండి ఒకసారి 41వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే దేవుడు ఆయనకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు పరిశుద్ధంగా నిప్పు లేని నిప్పుగా నువ్వు జీవిస్తే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. దేవుడు చూసేది నీ అంతరంగా, నీ పరిశుద్ధతను. యోసేపు మచ్చలేని వ్యక్తిగా జీవించాడు, దేవుడు ఎంత ఆశీర్వదించాడు చూడండి. 4-fold blessings. మొదటిది ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, మంచి జాబ్ దేవుడిచ్చాడు. రెండవది 41వ అధ్యాయము 45వ వచనంలో అనుకుంటా, అక్కడ ఆసేనతు అనే ఒక మంచి అందమైన భార్యను దేవుడిచ్చాడు. మూడవ ఆశీర్వాదం, దేవుడు మంచి బిడ్డలనిచ్చాడు, మనషే ఎఫ్రాయిం. నాలుగవ ఆశీర్వాదం, దేవుడు సమస్త ఘనతను ఇచ్చాడు, ప్రాస్పెరిటీని, ఐశ్వర్యాన్ని దేవుడిచ్చాడు. ఉద్యోగాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, అందమైన భార్యను, బిడ్డలనిచ్చాడు, మంచి ఘనత ఐశ్వర్యాన్ని దేవుడిచ్చాడు. 4-fold blessings. ఎందుకు? కారణం ఏంటి? ఒక హీరోగా దేవుని కొరకు జీవించాడు. ఈ లోకంలో చెప్పుకున్న హీరోస్ వీళ్ళందరూ యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, కానీ వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలంటూ ఏం పెద్దగా ఉండవు. కానీ నిజమైన హీరో బైబిల్లో మీకు చూపించాను, జోసెఫ్. యోసేపు మచ్చలేని వ్యక్తి, నిప్పుగా దేవుని కొరకు జీవించాడు. ఒకటి, హీ రిఫ్యూజ్డ్, పాపాన్ని ఆయన ఒప్పుకోలేదు. రెండవది, దేవునికి విరోధంగా ఎలా నేను పాపం కడతాను అన్నాడు. మూడవది, ఆమె మాట వినలేదు. నాలుగవది, లోన్లీగా ఎవరు అక్కడ లేని సమయంలో దేవుని కొరకు జీవించాడు. ఐదవది, తప్పించుకొని బయటికి పారిపోయాడు. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఏ శోధనను లొంగిపోతున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, ఏ ట్రాప్లో సాతాను ట్రాప్లో పడిపోయావో తెలియదు. నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితంలో యేసయ్య స్థానం ఇవ్వు, పరిశుద్ధతను కలిగి ఉండు, పాపాన్ని విడిచిపెట్టు, ఒక రియల్ హీరోగా నువ్వు దేవుని కొరకు జీవించు. యోసేపులాగా జీవించే కృప యవన బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. వరియవద్దు, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం ఈ దినాన యోసేపు వలె ఒక ఫలించడి కొమ్మగా ఈ లోకంలో ఒక రియల్ హీరోస్గా మనం యోసేపు వలె మనం జీవించాలి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతిని కొందనాలు నాయన. నిజమే తండ్రి, యోసేపు ఒక ఐగుప్తు దేశంలో ఒక రియల్ హీరోగా నీ కొరకు జీవించిన విధానాన్ని బట్టి నీకు కొందనాలు నాయన. మా యవన బిడ్డలు మీరు దర్శించండి. ఎవరైతే అట్టి తీర్మానం తీసుకున్నారో వారి జీవితంలో నిన్ను ప్రభా ముందు పెట్టుకొని నాయన, ప్రభా యోసేపు వల్లే ప్రభా నాయన రియల్ హీరోస్గా నీ కొరకు జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.